మనకు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మనకు జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయి. వీటన్నింటిలో కూడా సగభాగం మనం మహిళలకు రిజర్వేషన్ పెట్టడం జరిగింది అనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది. అన్ని అన్ని చర్యల్లో కూడా సగభాగం మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే జయరామ్ రమేష్ గారు ఎక్కడికి వచ్చినా కూడా ఏదో ఒక గొప్ప కార్యక్రమం ఆలోచన చేస్తాడు. బెల్ట్ షాపులు తీసేయాలని ఆయన కోరిక ఏదైతే ఉందో వాస్తవమే ఇబ్బందికరంగా ఉంది. అది ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కాదు. బెల్ట్ షాప్ అంటే ప్రభుత్వము ఇచ్చిన లైసెన్స్ కంటే అదనంగా పెట్టిన షాపులు బెల్ట్ షాప్ అంటారు. కఠినంగా చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులు తీసేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు మళ్ళా ఇవ్వటం జరుగుతుంది అనేది సభాముఖంగా తెలియజేస్తూ ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నా కూడా మనము వీటిని తీసేయాల్సిన అవసరం ఉన్నదని, మనకి ఏదైతే మహిళల నుంచి వస్తున్న కోరిక మహిళలు మన జయరామ్ రమేష్ ద్వారా చెప్పారో దాన్ని అదుపు చేసి తీసేసే ప్రయత్నం, అంచెలంచెలుగా పూర్తిగా తీసేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది అనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతోంది.